గడిచిన సంవత్సర కాలంలో మన ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకు వేసింది అడుగులు వేసింది బాగానే వేసామా లేకపోతే ఇంకా ఎక్కడైనా కూడా రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉందా అని తెలుసుకునేందుకే ఈ కార్యక్రమానికి ఈ 5 రోజుల పాటు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కసారి టచ్ చేసే కార్యక్రమం చేస్తాను ఈ రోజు టాపిక్ ఈ రోజు థీమ్ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ ఈ రెండు సబ్జెక్ట్స్ మీద ఈ రోజు మనం మనందరి పాలన మీ సూచనలు అన్న ఈ కార్యక్రమంతో మీ సలహాలు సూచనలు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను దాదాపుగా ఈ ఎన్నికల కన్నా ముందే దాదాపుగా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది ఆల్మోస్ట్ 14 నెలల పాటు ఈ పాదయాత్ర సాగింది బహుశా తిరగని జిల్లా లేదు తిరగని నియోజకవర్గం కూడా లేదేమో ఆ స్థాయిలో 14 నెలల పాటు పొద్దున లేస్తే పడుకునేదాకా ప్రజలతోనే మమేకమై వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని వాటికి ఏదైనా పరిష్కార మార్గం చూపాలి అని చూపాలంటే ఏం చేయాలి అన్న తలంపుతోనే ఆ 14 నెలల పాటు పాదయాత్ర సాగింది దాంట్లో నుంచే పుట్టుకొచ్చిన వ్యవస్థలేకి మార్పు తీసుకొస్తే తప్ప ప్రజలను మనం ఆదుకోలేం ప్రజలను మనకు ప్రజలకు మనం తోడుగా ఉండలేము అన్న భావనతోనే ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలని ఆ వ్యవస్థలో వివక్ష ఉండకూడదు ట్రాన్స్పరెంట్ గా ఆ వ్యవస్థ ఉండాలి ఈ రెండింటిని తీసుకొని రాగలిగితేనే సాచురేషన్ పద్ధతిలో ఏదైనా పథకాన్ని మనం అమలు చేయగలిగితేనే మనం పేదలకు ప్రజలకు తోడుగా నిలబడగలుగుతాము అని చెప్పి గట్టిగా నమ్మగలిగాను